जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जगदभिवंदन ज्योतल गोनुमा जगदभिवंदन ज्योतल गोनुमा जय हे श्रीमन हनुमा जय हे श्रीमन हनुमा जय 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 श्री हनुमा ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి దోష నివృత్తికి మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అలాగే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి మంగళవారం సందర్భంగా కుజదోషాల నివృత్తికి 12 రాశుల వారు శ్రీ ఆంజనేయ స్వామిని అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఆదిత్య హృదయం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని మనధర్మ అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘశుద్ధ చవితి సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పూజ చెప్పం, కందుల దానం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అలాగే శ్రీ ఆంజనేయ స్వామికి, మహాకాళి అమ్మవారికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఈశ్వర అభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాలని, ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. పూర్వాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, ధనస్సు క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆదిపత్యత శుభుడైనప్పుడు, స్థితి రీత్యా శుభుడైనప్పుడు, మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి శుభగ్రహం. ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి చేసేటువంటి స్థుతుల్లో ఆదిత్య హృదయం చాలా ముఖ్యమైనది. దీని ప్రత్యేకత ఏమిటో మనధర్మం అనే శీర్షికలో తెలుసుకుందాం. మాఘమాసం సూర్యారాధనకు పరమోత్కృష్టమైనది. సూర్యుడిని స్తుతించేటువంటి సంవిధానంలో ఆదిత్య హృదయం స్తోత్రం విశేషమైనది. శ్రీమద్రామాయణం యుద్ధకాండ 107వ సర్గలో అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన సూర్యస్తోత్రమే ఆదిత్య హృదయం. 30 శ్లోకాల సమన్వితమైనటువంటి ఈ స్తోత్రం పఠించడం ద్వారా, పారాయణ చేయడం ద్వారా విశేష ఫలితాలని అందిస్తుంది. సమస్త లోకానికి చక్షువుగా, కర్మసాక్షిగా, ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణుడు తేజరిల్లుతున్నాడు. యుద్ధంలో అలసిన శ్రీరాముడికి సమరోత్సాహాన్ని కలిగించిన ఔషధయుక్త స్తోత్రం ఆదిత్య హృదయం. అగస్త్య మహర్షి ఉపదేశసారం మహిమాన్విత మంత్రాలై విలసిల్లాయి. సూర్యుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని, భాస్కరుడు తన కిరణపుంజాలతో జీవకోటికి తేజస్సు అందిస్తున్నాడని, సూర్యుడే సృష్టికర్త, లయకారకుడని, లోకంలో జరిగేటువంటి సర్వ కర్మలకు దినకరుడే, అధినాయకుడని, ఇలా ఎన్నో విశేషాలని ఈ స్తోత్రం ఆవిష్కరిస్తుంది. ఎన్నో ఆరోగ్య సూత్రాలు, సూర్యవైభవం, కర్తవ్యనిష్ట, లక్ష్యసిద్ధి వంటి అంశాలని అగస్త్యుడు శ్రీరాముడికి ప్రబోధించాడు. ఆదిత్య హృదయ శ్రవణ పఠనాలతో రావణుణ్ణి రాముడు సంహరించి విజయం సాధించాడు, విజయ రాఘవుడయ్యాడు. సూర్యగీతగా వెలుగుందేటువంటి ఈ స్తోత్రం సనాతనమైనది, సర్వ మంగళాలని కలిగిస్తుంది, సమస్త శుభాలని చేకూరుస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఆర్థికంగా చోటు చేసుకుంటే, ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రం సంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు, సఖ్యత లోపిస్తుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కూడా లోపిస్తుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి విభేదాలను కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది, ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. స్థిరాస్తి రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆందోళన ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి పనికిరావు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ప్రమాదాలు దూరమవుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అశ్రమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులు ప్రబలమవుతారు, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది, నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు చవి చూస్తారు. మిత్రులతోటి బంధువులతోటి సఖ్యత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ప్రతిబంధకాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. పొరపాట్లు నిర్ణయాల ద్వారా ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు విముఖతను పెంచుతాయి, ప్రతికూలతను పెంచుతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ప్రమాదాలు దూరమవుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ఆర్థిక అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. స్వశక్తితో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాది వృత్తి వారికి అత్యంత ప్రోత్సాహకరం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు గృహ విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రాధాన్యత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మానసిక విభేదాలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ప్రతిబంధకాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత తగ్గుతుంది. శత్రువులపై విజృంభించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు మహిళలను వేధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి పనికిరావు. వృత్తిలో పొరపాట్లు దొరుకుతాయి. తద్వారా సమస్యలు, తద్వారా ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. సంశయాత్మక నిర్ణయాలు, తద్వారా విముఖత పెరుగుతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది, విభేదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే
మానసిక ఉల్లాసం పెరుగుతుంది, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆందోళన అధిగమించగలుగుతారు, ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి, రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది, ఆరోగ్యం పదిలం, నూతన బాధ్యతలు తద్వారా ఉత్తమ విజయాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి, వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సత్వం పెరుగుతుంది, కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు, క్రమశిక్షణ తద్వారా ఉత్తమ విజయాలు మహిళలకు సిద్ధిస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని గెన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది, వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు పారిశ్రామిక రంగం వారు సాధించగలుగుతారు, వ్యాపార ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి, స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఉంటుంది, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి సంకట పరిస్థితులను కలిగించినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సువర్ణ గిన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వాహన ప్రమాదాలు దూరమవుతాయి, సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు, వాహన విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, గృహ విషయాల్లో త్వరితగతి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి, ఆరోగ్యపరంగా తప్పనిసరి, మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విభేదాలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాన్ని త్వరితగతిన చేసేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది, ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విభేదాలు కనుమరుగవుతాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ తద్వారా ఉత్తమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం పదిలం, నూతన బాధ్యతలు తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి, మానసిక సంతృప్తికర సంఘటనలు మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి, సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు, మానసిక ఉల్లాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది, ఆర్థిక ఇబ్బందుల్ని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు, నిర్ణయాలు త్వరితగతిని తీసుకున్నప్పటికీ అమలు విషయంలో జాప్యాలు కొనసాగుతాయి, ఆర్థిక పరిస్థితులు ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి,
ఆరోగ్య రక్షణ తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి, వ్యాపార దక్షత లోపిస్తుంది, విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో అకారణ విభేదాలు కూడా తలెత్తుతాయి. మిత సంభాషణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేదృశ్య సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి, ఈతి బాధలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి, ఖర్చులు కిరిపికిరి చేస్తాయి. ఆందోళనకర పరిస్థితులను వెంటనే నియంత్రించలేకపోతారు. కాలయాపన ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో సంకోచ పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆరోగ్యం పర్వాలేదు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆకస్మికం. నూతన కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. క్రీడారంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అసహన పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్థిరంగం వారికి కొనసాగుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. సినీ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు మేదృశ్య సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, మానసిక ఉల్లాసం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, ఆదాయం పెరుగుతుంది, విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు తద్వారా ఉత్తమ విజయాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల మార్పులు వ్యాపార రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి శోభ చేకూరుతుంది. విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. విభేదాలు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మేదృశ్య సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంతోష వార్తలు వింటారు, శుభ పరిణామాలు గృహాలలో చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు, ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించగలుగుతారు, మందత్వం తొలగుతుంది, తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి, సుశక్తితో కూడినటువంటి కార్యాచరణ చక్కటి కార్యసిద్ధిని కలిగిస్తుంది, ఆరోగ్యం క్షేమం. బాధ్యతలు సక్రమంగా పారిశ్రామిక రంగం వారికి నిర్వహించగలిగేటువంటి అంశాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి అతి ప్రతికూలత ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి లభిస్తాయి, విజయాలను కలిగిస్తాయి, అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. దక్షిణ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం
అంశానికి స్వాగతం. లక్ష్మీ కటాక్షం కోసం, స్థిరలక్ష్మి కోసం ప్రతి గృహంలోనూ వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట స్థిరంగా లక్ష్మీదేవి నిలుస్తుంది అంటోంది శాస్త్రం. లక్ష్మీదేవికి ప్రీతికరమైనది పరిశుభ్రత. ఏ ఇంట పరిశుభ్రత వాతావరణం ఉండి తీరుతుందో ఆ ఇంట లక్ష్మి తన కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి స్థిరంగా ఉంటే, సకల శుభాలు కలగాలి అంటే గణపతిని మొట్టమొదట కొలవాలి. ఆ స్థితిపతిని చక్కగా గనక కొలిచి తదుపరి లక్ష్మీదేవిని గనక పూజ చేసినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం వస్తుంది. చురుకుదనం, పౌరుషం, ప్రయత్నం ఈ మూడు కూడాను లోపించకుండా ఉండాలి ఇంటి యజమానికి. లక్ష్మీదేవి ధనలక్ష్మిగా, భాగ్యలక్ష్మిగా, గృహలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, కీర్తిలక్ష్మిగా వ్యక్తుల దగ్గర ఉండి తీరుతుంది. అందుచేత ప్రతి ఇంటి యజమాని ఆందోళన చెందకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి తత్వచింతనను అలవర్చుకోవాలి. గృహస్థులుగా ఉన్న సాధకులు తమ ఇంట్లో హోమానికి కూడాను తరచూ ప్రాధాన్యతను ఇవ్వటం మంచిది. వీలైతే శ్రీసూక్త మంత్రాలతో తామర గింజ నేతితో ఆహుతి ఇచ్చి హోమాన్ని నిర్వహించటం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని త్వరగా సాధించుకోవచ్చు. పాదరస ప్రతిమలు స్వయంగా మహిమాన్వితాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి కాబట్టి లక్ష్మీదేవి యొక్క పాదరస ప్రతిమ మీ పూజామందిరంలో ఉంచి నిత్యం గనక లక్ష్మీ సూక్తం, శ్రీ సూక్తం పఠించినట్లయితే సర్వ విధములైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ కర్మఫలాలన్నీ తొలగించుకొని చక్కటి ఉన్నతమైనటువంటి స్థితిగతులను సాధించడానికి కూడా మీ పూజా మందిరంలో దక్షిణావృత శంఖం, మోతీ శంఖం, గోమతి చక్రం, సువర్ణంతో తయారు చేసినటువంటి రూపులు, కుబేర పాత్ర ఇవన్నీ కూడాను మీ పూజా మందిరంలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి చక్కటి భావనా పరంపరతో ఆ ఇంటిలో తప్పనిసరిగా ప్రవేశించి స్థిరత్వంగా ఉంటుంది సుమా అని శాస్త్రరీత్యా చెప్పినటువంటి ముఖ్య విధి విధానం. ఎక్కడైతే లక్ష్మీదేవి సుస్థిరంగా ఉండాలి అని చెప్పేసి భావిస్తామో అక్కడ ఆ యొక్క లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అపురూప వస్తువులు కూడా ఉంచటం సర్వవిధ శ్రేయోదాయకంగా చెప్తారు. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, ఆ గవ్వల్ని కూడాను మీ పూజా మందిరంలో ఉంచవచ్చు లక్ష్మీ ప్రతిమ వద్ద. జీవితంలో మహాలక్ష్మి ధ్యానం, స్మరణతో పాటు యంత్రాలను స్థాపించటం కూడాను అవసరమని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. శ్రీ యంత్రం, కనకధార యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటి సమన్వయం లక్ష్మీ సాధన పూర్ణత్వానికి నిదర్శనం. ఇటువంటి యంత్రాలని మీ పూజా మందిరంలో ఉంచుకొని త్రికరణ శుద్ధితో గనక ధ్యానం చేసినట్లయితే, దానికి వలసినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సుసంపన్నతతో కూడినటువంటి ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది సుమా. ఆర్థిక సమస్యలు అధికమై రుణబాధలు పీడించేటువంటి స్థితికి వచ్చినప్పుడు శ్రీ విద్యా సాధన ఒక్కటే ఉపాయమవుతుంది. శ్రీ విద్యా సాధన అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వటమే కాకుండా రుణగ్రస్త విమోచనకు కూడాను సహకరిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి
సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. జాతక చక్రంలో లగ్నం చాలా ప్రధానమైనది. లగ్నం ఈ శరీరానికి ప్రతీకగా జ్యోతిషం వర్ణిస్తుంది. అలాగే రాశి, లగ్నం అనేది ఆ రోజున మనం జన్మించిన సమయానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి గ్రహస్థితి కాగా, రాశి అనేది ఆనాటి చంద్రగ్రహ స్థితిని సూచిస్తుంది. నక్షత్రాలకు సంబంధించి ఏ నక్షత్రం, ఏ సమయం, ఏ రాశి, ఏ రాశికి సంబంధించిన ఏ లగ్నం, ఆ లగ్న ప్రమాణం సుమారుగా ప్రతిరోజు 12 లగ్నాలు ఉండగా ఒక్కొక్క లగ్నం ఉజ్జాయింపుగా 2 గంటల ప్రమాణంలో ఉంటుంది. ఈ క్రమంలో జన్మించిన నాడు ఏ సమయంలో మనం జన్మించిన సమయం ఉంటుందో ఆ సమయానికి సంబంధించి ఏర్పడేది లగ్నం అవుతుంది. ఆ రోజు ఉన్నటువంటి చంద్రగ్రహ స్థితి మనకు సంబంధించి తిథి, అది రాశి అవుతుంది. ఈ రాశి అన్నది మనసుకు ప్రతీకాత్మకంగా ఉండగా, ఆ లగ్నం అనేది రవికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది అవుతుంది. ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింత రవే ఫలం మనోబుద్ధి ప్రసారంచ మాతృచింత చ చంద్రమా. జాతక చక్రంలో రవికి సంబంధించి సింహరాశిని ప్రత్యేకంగా సూచించగా, చంద్రులకు సంబంధించి కర్కాటక రాశిని అంతే ప్రత్యేకంగా ఈ జ్యోతిష శాస్త్రం మనకు సూచిస్తుంది. మనస్సుకు ప్రభావితం చేసేటటువంటి లక్షణాలన్నీ కూడా ఉప్పు, బియ్యము, పాలు, అలాగే వెండి ఇటువంటి లోహాలకు సంబంధించినవి అవుతున్నాయి. ప్రశాంతతతో కూడుకున్న అమృతమయమైన కిరణాలను మనకు అందించేటటువంటి గ్రహం చంద్రగ్రహం కాగా, తీక్ష్ణమైనటువంటి కిరణాలతో ఆరోగ్యప్రదాతగా తండ్రికి సంబంధించిన జ్ఞానము, ఆత్మశక్తి, ప్రాణశక్తి, పూర్వజన్మ పుణ్యము, దూర ప్రయాణాలు అన్నింటికంటే కూడా మించి ఉద్యోగ ప్రభావము, జీవితంలో స్థిరపడే లక్షణము, 10 గౌరవించే లక్షణము, ఉద్యోగంలో పనిచేసేటటువంటి చోట తోటి ఉద్యోగుల సహకారము, అధికారుల మెప్పుదల, సమాజంలో కీర్తి, తీవ్రమైన కోప ప్రకృతి, ఇవన్నీ కూడా సూర్యగ్రహ అధీనంలో ఉంటాయి అని మనకు జ్యోతిషం వర్ణిస్తుంది. గ్రహచక్రంలో ఈ ఇరువురికి సంబంధించి ఒక్కొక్క రాశికి మాత్రమే ఈ ఇరువురికి ఆధిపత్యం ఇవ్వబడింది. సరిగా ఈ చంద్రుడు అంటే కర్కాటకం, సూర్యుడు అంటే సూర్యగ్రహ సంబంధంగా సింహరాశి, ఈ ఇరువురికి, ఈ 2 రాశులకు 180 డిగ్రీలలో ఉండేటటువంటి మకర కుంభ రాశులకు ఆధిపత్యం శనిగ్రహానికి అప్పగించింది ఈ జ్యోతిష శాస్త్రం. అంటే ఎంత వేగంగా మన మనస్సు పరిగెడుతుందో, ఎంత వేగంగా ఈ శరీరం పరిగెడుతుందో, ఈ పరిగెత్తే లక్షణానికి నియంత్రించే వేగ నిరోధక సాధనం ఈ శనిగ్రహ సంబంధంగా మకర కుంభ రాశులలో ఉంటాయి, ఉంటుంది అని ఈ జ్యోతిషం వర్ణిస్తుంది. వేగం పనికి రాదు, నెమ్మదితనం కావాలి. ఈ నెమ్మదితనం శరీరానికి కావాలి, మనస్సుకు కావాలి. అటువంటి వేగ నిరోధకంగా ఆలోచన చేసినప్పుడు ఈశ్వరానుగ్రహంతో ఏది చేసినా లాభం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం చేత జన్మించినటువంటి మృకన్న మహర్షి కుమారుడు మార్కండేయుడు అల్ప ఆయుర్దాయం కలవాడవుతాడా? 26 అధ్యాయాలు కర బృహత్ సంహిత, ఆ బృహత్తరమైనటువంటి జాతక గ్రంథంలో 26 అధ్యాయాలలో ఆయుర్దాయ ప్రకరణం కూడా ఒకటి. ఈశ్వరానుగ్రహం ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యంగా ఆనందంగా అందరూ జీవించగలుగుతారు. ప్రత్యేకించి ఆయుర్దాయ సంబంధంగా, కుజ సంబంధంగా కూడా మనం పరిశీలన చెయ్యాలి అని మనకు జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. మనస్సును నియంత్రించుకోవడం, శరీరాన్ని నియంత్రించుకోవడం, నియంత్రణలోనే ఆరోగ్యము, ఆయుర్దాయము, ఆనందము ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. ఇది చెప్పడం కోసమే కర్కాటక సింహరాశులకు సరిగా 180 డిగ్రీలలో ఉండేటటువంటి మకర కుంభరాశులకు ఆధిపత్యం శనీశ్వర సంబంధంగా ఉంటుంది అంటూ జ్యోతిష శాస్త్రంలో వర్ణించడంలో ఉండే అంతరార్థం ఇదే. నియంత్రణ, నెమ్మదితనం ఇది కావాలి. ఒక మంత్రాన్ని మనం జపం చేసే నిమిత్తమై సాధన కోసం ఏర్పాటు చేసి జపమాల చేతబుచ్చుకొని ఆ పూస ఇలా ఇటువైపున అటువైపున మార్చుకుంటూ జపం చేసే సమయంలో ఒక మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. సూర్యాయ నమః, సూర్యాయ నమః. మాఘమాసంలో
మంగళవారం నాడు సూర్య సంబంధంగా ఎంత జపం చేస్తే అంత ఆరోగ్యం పొందుతాం, అంత ఆనందం కలుగుతుంది, అంత ఆయుర్దాయం పెరుగుతుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. జపాకుశమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. శ్లోకాలు చెప్పిన ధృని సూర్య ఆదిత్యోం సౌరాష్ట్రాక్షరి మహామంత్రం గురువు ద్వారా ఉపదేశం పొందిన తర్వాత జపంగా స్వీకరించిన ఎలా ఉన్నా ఆ జపం చేసేటటువంటి వేగం చాలా నెమ్మదిగా ఉండాలి. ఇది పరిహారం. ఎంత వేగంగా పూర్తి చేశాం, 10,000 జపం చేశా, 100,000 జపం చేశా, ఎందుకొరకు అలా ఆలోచించకూడదు. సంఖ్య కోసమని మనం జపం చేయకూడదు. ఏకాగ్రత కోసమనే జపమాల, కరమాల, ఈ చేతి వేళ్ల కణుపులే లెక్క. అసలు లెక్క కూడా పెట్టే అవసరం లేదు. మానసికపరమైన ఏకాగ్రతతో మనస్సును నియంత్రణ చేసుకొని చేతిలో జపమాల పుచ్చుకొని ఏకాగ్రత కోసమే జపమాల కానీ సంఖ్యామాచకంగా కాదు సుమా అన్న ఆలోచనలతో ఆ మంత్రాన్ని మనం నెమ్మదిగా జపం చేసే నేపథ్యంలో తప్పక సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ మాసమంతా ప్రత్యేకించి సూర్య ఆరాధనకే విశేషతతో కూడుకున్న అంశం అవుతుంది. అందులోనూ మంగళవారం కుజగ్రహ సంబంధమైనటువంటి వారం. ఈ కుజుడు భూపుత్రుడు. ఒకనొకనాడు కొన్ని 1,000 సంవత్సరాల కింద గ్రహ శకలాలుగా ఏర్పడినప్పుడు ఒక పెద్ద విస్ఫోటనంలో ఈ భూమి నుంచే కొన్ని శకలాలు దూరమయ్యాయి. అలా దూరంగా అయిన శకలాలే వృత్తంగా తిరిగి ఒకటి కుజుడిగా మరి ఒకటి చంద్రునిగా రూపాంతరం చెందాయి అంటూ ఆధునిక విజ్ఞానం గుర్తిస్తుంది. ఈ అంశాలనే జ్యోతిషం కూడా విన్నవిస్తూ కుజుడు అంటే భూపుత్రుడు భూమికి సంబంధించిన గ్రహమే అనేటట్లుగా నరకాసుర కథలలో కూడా ఇదే అంశాలను సంప్రదాయ ఖగోళ విజ్ఞానం మనకు తెలియజేస్తుంది. కనిపించేటటువంటి గ్రహాల గతులను గుర్తించి వాటి కారణంగా ఏర్పడే దేశకాలమాన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, అవి మన ఆరోగ్యం పైన చూపించే ప్రభావాలు, వీటన్నింటినీ కూడా గుర్తించినటువంటి సంప్రదాయం జ్యోతిషం అనే శాస్త్రం పేరిట కొన్ని నియమాలను మనకు ఏర్పాటు చేసింది. ఆ నియమాలలో అతి ముఖ్యమైనది మాఘమాసంలో సూర్యారాధన, శివారాధన. ఉదత్యం జాతవేర సందేవం వహంతి కేతవ దశే విశ్వాయ సూర్యం అపత్యే తాజవో సానక్షత్రాయం చక్తవీ సూరాయ విశ్వచక్షసే. ఇటువంటి మంత్రాలు అనేకం మనకు ఋక్ సంబంధితంగా కూడా సూర్య నమస్కారాలలో వినిపిస్తూ ఉంటాయి. సూర్యగ్రహం మకర రాశిలో సంచారం చేసేటటువంటి తరుణంలో శరీరం నెమ్మదిగా ఉంటుంది, మనస్సు ఉద్విగ్న భరితమవుతుంది. మనస్సుకు కర్కాటక రాశి ఆధిపత్యం, శరీరానికి సింహరాశి ఆధిపత్యం. కనుకనే సంప్రదాయం ఈ 2 రాశులకు అంటే మకర కుంభరాశులకు శనిగ్రహ ఆధిపత్యం ఉన్నది అని నిరూపిస్తూ మకరంలో సూర్యగ్రహం సంచారం చేసేటటువంటి తరుణంలో గోధుమలను విశేషంగా ఆహారంగా తీసుకోవాలి, ఆ పితప నువ్వులను విశేషంగా ఆహారంగా స్వీకరించాలి అని కూడా ఒక నియమాన్ని సూచించింది. శరీరంలో మనం ఏ పదార్థాన్ని తీసుకుంటామో ఆ పదార్థానికి కారణంగానే మనస్సు ఏర్పడుతుంది. కాంతి పుంజం యొక్క సూక్ష్మమైనటువంటి లవలేశమే మనస్సు అని జ్యోతిషం వర్ణిస్తుంది. ఈ మనస్సు మన అధీనం కావాలి, ఆరోగ్యం చేకూరే విధంగా మన ప్రవర్తన ఉండాలి, ఆనందంగా మనం వ్యవహరించాలి అంటే గోధుమలను విశేషంగా ఈ మాఘమాసంలోని మంగళవారం నాడు తడిపి ఆవుకు ఆహారంగా అందజేయాలి. గోవులకు ఆహారంగా తడిపిన గోధుమలు అందజేస్తే ఎంత ప్రయోజనం చేకూరుతుందో, ఆ తడిపిన గోధుమలను కాస్త మట్టిలో వేసి మొలకలు వచ్చే విధంగా వాటిని ఏర్పాటు చేసి ఆ పిదప ఆ మొలకల యొక్క రసాన్ని స్వీకరించినా కూడా మనకు కూడా అంతే ఆరోగ్యం చేకూరుతుంది అంటూ జ్యోతిర్ విజ్ఞానం ఇలా తెలియజేసింది. స్వీకరించే పదార్థమే మనస్సుగా మారుతుంది అని గుర్తించిన ఈ విజ్ఞానం స్వీకరించేటటువంటి ఆ పదార్థమంతా కూడా గ్రహ సంబంధంగా ఉండాలి. దైవ భావనలతో స్వీకరించాలి. దివ్యత్వ ఆరోపణలతో పదార్థాన్ని స్వీకరిస్తే ఆరోగ్యానికి భౌతికమైనటువంటి శక్తితో పాటుగా ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్య భావాలు కూడా వచ్చి చేరతాయి అంటూ విన్నవించింది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు సవితి పంచమి తిథులున్నాయి. పూర్వ భాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలున్నాయి.
రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన చర్చలు చేయటానికి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, అధికార పదవులు పొందటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. సాంఘిక కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొందటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కృష్ణ జై తాము శ్రీ మహావిష్ణువుకి శయనము, శ్రీ మహావిష్ణువుకి చాందిని గొడుగు. ఆయన ఒకసారి లక్ష్మణుడు, ఒకసారి బలరాముడు, ఇన్ని రకాలుగా అనుగమించాడు. పాము పైకి లేచిందనుకోండి, ఊర్ధ్వముఖ చలనం చేస్తే తేజస్సు ఓజస్సు అయిందని గుర్తు. తేజస్సు అంటే మనం తిన్న ఆహారంలోనే పరమేశ్వరుడు కొంత భాగాన్ని తేజస్సుగా మారుస్తాడు. కాబట్టి కాళీయుడు 101 పడగలు విషంతో నిండిపోయి, విషంతో నిండిపోయాయి అన్న మాటకి గుర్తు ఏమిటంటే తేజస్సు అంతా గ్రామ్యమై అధోముఖమై సంసారమునందు మగ్నమై అజ్ఞానమునందు వ్యవహరించింది. ఉన్న స్థానము భ్రష్టమైపోయింది. అందుకే పూర్వమైన జీవితం ధర్మచక్రాన్ని అతిక్రమించాడు. ధర్మచక్రమని ఈశ్వరుడు ఒకటి పెట్టాడు, అది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయనే దేవతల్ని పెట్టాడు, ఆయనే మనుష్యుల్ని పెట్టాడు. మనుష్యుడు కావలసినవన్నీ దేవతలు ఇస్తారు, వర్షం పడేటట్టు దేవతలు చేస్తారు, వర్షం వలన పాడి పంటలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి పదార్థాన్ని మొట్టమొదటి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుగా దేవతలకు ఇవ్వాలి. దేవతలు తిని తృప్తి పొంది వర్షం కురిపిస్తారు. వర్షం చేత పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేసి దేవతలకి కొంత ఇవ్వాలి, మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తారు. ఇది చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇందులో అతిక్రమించాడు అనుకోండి ఈశ్వర శాసనాన్ని, నేను అసలు ఇవ్వను పెట్టను అన్నాడు అనుకోండి, దేవతలు ఆగ్రహిస్తారు, ఉపద్రవం వస్తుంది, భూతము వ్యతిరేకమవుతుంది. అంటే చేతికొచ్చిన పంట కడుపులోకి వెళ్ళదు. అదే యజుర్వేదంలో ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత అని. ఎందుచేత అంటే కటాక్షం లేదు లక్ష్మీదేవిది, పంట ఉంది చేతికి రాలేదు, నేనవలేదు, నాది వేరు నేను అవడం వేరు. నేను అలా వెళ్ళిపోతుంటే ఎందుకైనా మంచిదని కమండలంలో నీళ్లు పట్టుకున్నాను అనుకోండి, నదిలోని నీళ్లు నావి, ఇప్పుడు కమండలంలో పట్టుకున్నా, కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది, ఇప్పుడు అవి నోట్లో పోసుకున్నా, ఏమైంది, నేనైంది. నది నాది నేను, ఈ మారే ప్రక్రియ అమ్మవారి అనుగ్రహం. ధర్మం లేదనుకోండి ఆవిడ నేనుగా అవనివ్వదు. అంటే పంట నేనవ్వదంటే తినడానికి పనికిరాదు, నీటిపాలు అయిపోతుంది. అంటే ధర్మచక్రం అతిక్రమింపబడుతోంది. ఎక్కడో దుర్బోధలు ఎక్కువైపోయాయి దేశంలో, సనాతన ధర్మమునకు వ్యతిరేక బోధలు ఎక్కువైపోయాయి. ధర్మ వ్యతిరేక బోధ ఎక్కువైపోవడం, ధర్మాన్ని విడిచిపెట్టడం ఎక్కువైపోతే దేవతల యొక్క అనుగ్రహం తప్పిపోతుంది. కాబట్టి కాళీయుడు ఏం చేశాడు, గరుత్మంతుడికి ఇవ్వవలసినవి ఇవ్వడం మానేశాడు. ఇవ్వడం మానేస్తే ఏమైంది, అన్నీ వదులుకుని పారిపోయి రావాల్సి వచ్చింది. వస్తే ఏమైంది, ఇక్కడ మిగిలిన వాళ్ళని పాడు చేస్తూ అందులో పడున్నాడు విషంతో. ఇప్పుడు ఇది దేనివల్ల విరుగుతుంది, భగవంతుని పాదస్పర్శ చేత విరుగుతుంది. విరిగితే ఏమయ్యాడు, మళ్ళీ నిర్భయంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మం పాటిస్తాడు. భగవంతుని పాదస్పర్శ ఒక్కటే కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానమును విరగ్గొట్టి అమృతత్వమును నింపి మనిషిని ధర్మపథంలో నడిపిస్తుంది. భక్తికి ధర్మమునకు అభేదం. అందుకే భక్తి అంటే కోటి బిల్వార్చన మంచిదే, కానీ భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి, ఎంత నువ్వు ఈశ్వరుడికి తెచ్చావన్నది కాదు. ఎందుకని అంటే అవన్నీ ఈశ్వరుడివి, ఈశ్వరుడు చెప్పింది చేస్తున్నావా అన్నది భక్తి. భక్తే ధర్మం, ధర్మమే భక్తి. ధర్మము అంటే ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుట. ధ్రియతేవా జనైరితి ధర్మమని అమరకోశం. ఈశ్వరుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించి భక్తితో అమలు చేయడం ధర్మం. కాబట్టి ఇప్పుడు భక్తికి ధర్మానికి అభేదం. ఇప్పుడు భక్తి కలిగితే ధార్మికం అవుతాడు, ధార్మికమైతే ధర్మచక్రం తిరుగుతుంది, ధర్మచక్రం తిరిగితే లోకా సమస్తా సుఖినో భవంతు.
ఇదిగో ఈ గాథ అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన కాళీయమర్దనంలో. కాబట్టి బాహ్యంలో కాళీయమర్దనం విన్నా కృష్ణానుగ్రహం కలుగుతుంది, ఆంతరమునందు దాని లీల వైభవం తెలిసినా ధర్మచక్రంలో ఇమడడంలో అర్థం అవుతుంది. అందుకే ఒక మనిషి ఒక పని చెయ్యాలా చేయకూడదా ఒకదాన్ని బట్టే నిర్ణయం. అది ధర్మచక్రంలోకి ఇముడుతుందా చేసేయి, ధర్మం చక్రంలోకి ఇమడదా చేయకు. కాబట్టి దీన్ని ప్రతిపాదించింది కాబట్టి కాళీయమర్దన ఘట్టం అంత అద్భుతం, అంత గొప్ప ప్రార్థనా పద్యములతో కూడుకుని ఈశ్వర కారుణ్యమును ఆవిష్కరించింది కాబట్టి కాళీయమర్దనం అంతటి మహోత్కృష్టమైన ఘట్టం. అటువంటి ఘట్టం పోతనగారు దశమస్కంధంలో ఇచ్చారు మనకి, చక్కటి తెలుగు పద్యాల్లో ఇచ్చారు. సంస్కృతాన్ని ఆంధ్రీకరించి ఆ పద్యాల్ని చదువుకుని మనం ఆనందం పొందుదాం. నందాదులు యజ్ఞం చేస్తున్నారు, కృష్ణుడు అడిగాడు ఏమిటి మీరు యజ్ఞం చేస్తున్నారు, అసలు ఆ యజ్ఞం ఎందుకు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు, అలా చేస్తే ఎవరు ప్రీతి పొందుతారు, ప్రీతి పొందితే మనకేమి ఇస్తారు, మరి అదే కదూ ధర్మచక్రం, మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ప్రీతి పొంది మనకోటి ఇవ్వాలి, అలా ఎందుకు చేస్తున్నారని అడిగాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియదే మరి అడగడం ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. వర్షములకు అధిదేవత ఇంద్రుడు, పర్జన్యుడని పేరు. ఆయన అహంకరించాడు, ఇది నా సొంతం అన్నాడు. నా సొంతం అన్న భావన రాకూడని చోట వచ్చిందనుకోండి అది ప్రమాదహేతు. ఈశ్వరుడు మనకిస్తాడు, ఆయన ఇచ్చాడు ప్రసాదంగా అనుభవించాడు, మళ్ళీ ఈశ్వరుడికి ఇవ్వవలసింది ఇవ్వడం. ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడి, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే.